తర్వాత విఐఈస్ ద్వారా ఇండాస్మెంట్స్ తీసుకున్నాను. తర్వాత కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు ఇలాంటి పెద్దలు నిష్ణాతులైన ద్వారా మెసేజెస్ సమాజంలోకి వెళ్ళేలాగా వారు వారి అందులో సందేశం ద్వారా చేసి తద్వారా దీన్ని ప్రజల్లో ఇంకా ఎక్కువగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. తర్వాత ఈ సైక్లోథాన్, తర్వాత వాకథాన్ లాంటివి ప్రజల యొక్క అవేర్నెస్ పెంచుకోవడానికి ఇవి పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొన్న జూలై నెలలో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డేలో మన హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ ప్లేసెస్లో యోగా క్యాంప్స్ జరిగిన చోటల్లో కూడా మేము అక్కడ ఈ అవేర్నెస్ క్యాంప్స్ని అక్కడ వాళ్ళందరికీ కూడా అప్రిసియేషన్ వాళ్ళు పొందేలాగా ప్యాంప్లెట్స్ ఇవ్వడం, ఎక్స్ప్లెనేషన్ చేయడం మా ఆఫీసర్స్ కూడా చేయడం జరిగింది. ఇది ఇంకా ఇలా పెట్టడం అనేది ముందు ఇంకా పెద్ద ఎత్తులో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మేము చేసింది మన కస్టమర్ రంగారెడ్డి జిల్లాలో ₹7,00,000. దానిలో వచ్చిన రెస్పాన్స్ అబౌట్ 7,000 దాకా ఉంది. ఈ రెస్పాన్స్ ఇంకా ఎక్కువగా ఎన్నో రేట్లు ఇది పెరగాల్సి ఉంది. హలో, ఎందుకంటే సంపన్న వర్గాలు హైదరాబాద్, సికింద్రాబాద్, తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. సో వారి వరకు ఇది తీసుకెళ్ళి వారి నుంచి మంచి స్పందన వస్తుందని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ముందు వేరే ఎన్నో చోట్ల జరిపి తద్వారా వారి నుంచి ఈ గివ్ ఇట్ అప్ సబ్సిడీకి వారి చేయూత అందిస్తారని నేను భావిస్తూ దీని ద్వారా వచ్చే ఈ నెంబర్ ద్వారా వచ్చే కనెక్షన్స్ అన్నీ బీపీఎల్ ఫ్యామిలీస్కి, తక్కువగా ఉండే ఇన్కమ్ ఉన్న ప్రజలకి గ్యాస్ కనెక్షన్ రూపేణా అవి తరలి వెళ్తాయని ఆశిస్తూ నేను మరి ఒకసారి కిషన్ రెడ్డి గారిని, లక్ష్మణ్ గారిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.